గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక వీడియో చేశాను. జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, బట్ చాలా అంటే చాలా మనకి అది ప్రతి దాంట్లో మనకు సపోర్ట్ అయ్యే ఇన్ఫర్మేషన్. చూడండి, ఇప్పుడు మనం ఎన్నో వెబ్సైట్స్ ఓపెన్ చేస్తుంటాం. మనకి చాలా అంటే ఈ ఈ జనరేషన్లో మొత్తం ఆన్లైన్, అన్ని ఏ వర్క్ చేయాలనుకుంటే అది ఆన్లైన్లో చేస్తున్నాం. సో వెబ్సైట్ అది ఒరిజినలా కాదా ఏమీ తెలుసుకోకుండా జస్ట్ మనం ఆ వెబ్సైట్ నేమ్ ఇవ్వగానే అది డూప్లికేట్ వెబ్సైట్ ఉంటుంది. సమ్టైమ్స్ డూప్లికేట్ ఉంటుంది, సమ్టైమ్స్ ఒరిజినల్ ఉంటుంది. మనకు ఆ విషయం అర్థం కాక మనము అది వెబ్సైట్ ఒరిజినలే అనుకొని జస్ట్ మనం బ్రౌజర్ ఓపెన్ చేస్తాము, అక్కడ మనం వెబ్సైట్ నేమ్ ఇచ్చేస్తాము. అండ్ మనము సమ్టైమ్స్ అది ఫ్రాడ్ వెబ్సైట్తో మనకి చాలా ఇష్యూస్ అవుతాయి. అండ్ ఆన్లైన్ మనం బ్యాంకింగ్ చేసినప్పుడు, ఆన్లైన్ ఏదన్నా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఓటీపీస్ వచ్చి ఓటీపీస్ అడిగి ఓటీపీస్ మనం ఇచ్చేసి మన బ్యాంక్లో ఉన్న మన అమౌంట్ మొత్తం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్. మీరు ఏది ఆన్లైన్ ఏది ట్రాన్సాక్షన్ చేసినా, ఆన్లైన్ మీరు ఏది ట్రాన్స్పోర్ట్ చేసినా, లైక్ గూగుల్లో ఏది మీరు యాక్సెస్ చేసినా కానీ జస్ట్ మీరు ఒక్కటి చెక్ చేసుకోండి, వెదర్ ఆ కంటెంట్ HTTPS ప్రొటెక్టెడా కాదా అని. అది ఒక్కటి మీరు చెక్ చేసుకోండి. HTTPS అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. అంటే ఇది HTTPS ఏంటంటే ఎన్క్రిప్టెడ్ వర్షన్ ఆఫ్ HTTP. చాలామందికి HTTP అవేర్నెస్ ఉంటుంది, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అంటే మనము ఇప్పుడు కూడా ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేయగానే అక్కడ మనకి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని వచ్చేది. సో ఇప్పుడు లేటెస్ట్ వర్షన్లో సెక్యూర్డ్ అంటే ఎన్క్రిప్టెడ్ వర్షన్. అంటే మనము ఏదన్నా వెబ్సైట్ అన్వాంటెడ్ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ పైన HTTPS రాదు మీకు, అండ్ అది నాట్ సెక్యూర్ అని చూపిస్తుంది మనకు. అక్కడ ఈ వెబ్సైట్ అనేది నాట్ సెక్యూర్ అని చాలా కేసెస్లో మనకి ఈ వెబ్సైట్ నాట్ సెక్యూర్డ్ అని వస్తుంది. సో మనం ఇది వెబ్సైట్ మనం ఏదైతే ఓపెన్ చేస్తున్నామో అది సెక్యూర్డా కాదా అని తెలుసుకోవాలంటే జస్ట్ మనం పైన HTTPS ఉందా లేదా. సపోజ్ ఇప్పుడు నేను ఈ చాలాన్ అని నేను టైప్ చేశాను, ఈ చాలాన్ అని టైప్ చేసి ఎంటర్ ఇచ్చాను నేను ఇక్కడ. సో నేను ఇక్కడ నా వెబ్సైట్ నేను వెబ్సైట్ ఈ చాలాన్ వెబ్సైట్ ఓపెన్ చేయాలనుకున్నా. నేను చాలాన్ కట్టాలనుకుంటున్నా, చాలాన్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నా. సో నేను ఇక్కడ ఈ చాలాన్ అని టైప్ చేసి నేను వెబ్సైట్ ఓపెన్ చేశాను. మీరు ఇక్కడ చూడండి HTTPS ఈ చాలాన్ tspolice.government.in అని పబ్లిక్ వ్యూకి ఉంది ఇది. సో మీరు ఇప్పుడు కూడా ఏ వెబ్సైట్, ఇది ఒక్క వెబ్సైట్ అని కాదు, మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా కానీ అక్కడ మీకు వెబ్సైట్లో HTTPS అనేది ఉండాలి. సో ఇది బేసిక్ థింగ్. మీరు ఆన్లైన్, మీరు ఈ జనరేషన్కి ఆన్లైన్ మనం ట్రాన్సాక్షన్స్ తీసుకుంటున్నాం, ఆన్లైన్ ఫ్రాడ్స్ కాకుండా మనం ప్రొటెక్ట్ కావాలి అనుకుంటే మాత్రం జస్ట్ ఈ ఈ ఈ ఒక్కటి ఒక్కటే ఒక మనము బాగా గుర్తుపెట్టుకోవాలి. HTTPS అనేది మ్యాండేటరీగా పెట్టుకోవాలి. సో ఇది ఎన్క్రిప్టెడ్ వర్షన్, ఎన్క్రిప్టెడ్ వర్షన్ ఆఫ్ ఓల్డ్ HTTPSకి ఇది ఎన్క్రిప్టెడ్ వర్షన్. ఇది సెక్యూర్ చేస్తుంది కమ్యూనికేషన్, మన ఇంటర్నెట్ అండ్ నెట్వర్క్కి సెక్యూర్గా మనకి యూజ్ అవుతుంది. ఇది కమ్యూనికేషన్ ప్రోటోకాల్, ఇది ఎన్క్రిప్టెడ్ వర్షన్. TLS నుండి మనకి వస్తుంది ఇది డీటెయిల్స్. సెక్యూర్ సాకెట్స్ ఉంటాయి, లేయర్స్ ఉంటాయి, SSL ఉంటుంది. సో మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ విషయం. మనం చిన్న విషయం కదా అని మనము నెగ్లెక్ట్ చేస్తాం, బట్ ఈ చిన్న విషయంలోనే మనం లైఫ్ లాంగ్ ఎర్న్ చేసిన మనీ అంతా వితిన్ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం మొత్తం అమౌంట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ చిన్న చిన్న విషయాలే మనం ఇప్పటికీ గుర్తుపెట్టుకోవాలి.
సో హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.